దామోదర్ మహాస్వామి. కరపత్రం ద్వారా ధ్యానంలోకి వచ్చిన దామోదర్ గారు పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో 2002 ఏప్రిల్ 7 పిఎస్ఎస్ఎంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో 2002 డిసెంబర్లో విజయవాడలో జరిగిన ధ్యాన మహాయజ్ఞ ప్రచారానికి వెళ్లి పత్రిజీ ఆదర్శ సూత్రాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ తనను తాను తెలుసుకోవడం మొదలుపెట్టారు. అనంతరం 2005 పత్రిజీ జ్ఞానాన్ని జీ తెలుగు ఛానల్ ద్వారా 6 నెలల పాటు నిర్వహించిన కార్యక్రమానికి కోఆర్డినేటర్గా అందరికీ చేరువ చెయ్యాలన్న సదాశయంతో కృషి చేశారు. తరువాత పత్రిజీ గారికి ప్రత్యేక కార్యదర్శిగా మరియు కడతాల్ కైలాసపురి గ్రౌండ్ ఇన్ఛార్జ్, ధ్యాన మహాచక్రానికి కూడా ఇన్ఛార్జిగా ఉంటూ కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీగా కూడా బాధ్యతలు నెరిపారు. అనంతరం పత్రిజీ జన్మదినోత్సవ వేడుకలతో పాటు ధ్యాన మహాచక్రం ఉత్సవాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ కడతాల్లో 30 విల్లాలను నిర్మించారు. 2.5 సంవత్సరాలు కడతాల్లో ఉన్న కొండలలో తీవ్ర సాధన చేసి తాను తెలుసుకున్న విజ్ఞానాన్ని వన్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సర్వ మానవాళికి తెలియజేస్తున్న దామోదర్ మహాస్వామి గారి సేవలు అత్యంత ప్రశంసనీయం. దామోదర్ మహాస్వామి గారిని పిఎస్ఎస్ మూమెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం.